యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్లా ఐలయ్య టీపీసీసీ డీసీసీ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలకు, మా మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా పార్టీ నాయకులకు, ఇతర నియోజకవర్గాల వివిధ వారిలుగా వచ్చేటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసే వేదికగా రైతుల కోసం ధర్నా నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు నమ్మిన మహేంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆనాడు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని రైతుకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, అందరికి ఒకటే చెప్తున్నా, మనం ఎల్ఆర్ఎస్ విధానాలని చెప్పి చెప్తుండు కేసీఆర్. ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? సామాన్యుడు ఎవడైనా 100 ఎకరాలు ఉన్నవాడిని ఎల్ఆర్ఎస్ లేదు కానీ సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటేనే ఇంకేదో 100 గదల జాగుంటారు. ఇలా ఇండ్ల సర్వేలు చేసిన ఎంత భూమి ఎంత వస్తుంది అని రాసుకుంటారు. ఎందుకు జనాలంతా భయభ్రాంతులకు గురి చేస్తారు? ఇలా ఆనాడు తెలంగాణ రాగానే మహా గొప్పగా నేను సర్వే చేస్తున్నా, కుటుంబ సర్వే చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్న వాసులారా ఊర్లలోకి రండి, మీరు ఎంతమంది కావాలి, రేపు కష్టపడి కష్టపడి మీరు అంతా పని చేయండి. రైతులారా, మీరంతా కష్టపడి ఉండండి. రైతులు ఎలా ఏ రకంగా కేసీఆర్ గద్దె దిగడో, ఎలా రైతు దగ్గరికి రాడో, కాంగ్రెస్ పార్టీ ధర్నాలు దీక్షలు చేసి కేసీఆర్ గద్దె ముక్కు విండైనా సరే ప్రజల దగ్గరికి ఎలా రప్పించాలో అలా రప్పిస్తుందని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను.